హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ కస్టమర్స్తో ఫోన్ కాల్స్ అండ్ వాట్సాప్ చాటింగ్ చేసే విధంగా, 12th క్లాస్ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఇప్పుడే మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి అప్లై ఫీ అయితే లేదో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మనం చూడవచ్చు, ఇన్సైడియా కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశారు. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఫుల్ టైం జాబ్స్ అండ్ ఇవన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ అన్నమాట. వీళ్ళకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళతో వాట్సాప్ చాటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఏవైతే ఉంటే వాటిని మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి, కంప్లీట్గా చూద్దాం. ముందుగా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదంటే ఇంకా ఎక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మినిమం 12th పాస్ అయినా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా అప్లై అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇందులో మనం చూసుకోవచ్చు, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్లో అలాగే వీకెండ్స్లో కూడా మీరు వర్క్ అనేది చేయాలని చెప్పి వీళ్ళైతే క్లియర్గా జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు, దిస్ పొజిషన్ మే రిక్వైర్ వర్కింగ్ ఈవినింగ్స్, వీకెండ్స్, హాలిడేస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ రొటేటింగ్ షెడ్యూల్. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ నచ్చిన టైంలో మీకైతే వర్క్ అనేది అసైన్ చేస్తారు. ఆ పర్టికులర్ టైంలో మీరు వర్క్ అనేది ఫ్లెక్సిబుల్గా వర్క్ అనేది చేయాలని చెప్పేసి చెప్తున్నారు. షిఫ్ట్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్కి మీరు ఫ్లెక్సిబుల్గా వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. నైట్ షిఫ్ట్స్, వీకెండ్స్లో కూడా ఖచ్చితంగా వర్క్ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మేనేజ్ ఇన్కమింగ్ కస్టమర్ కాల్స్ ఇన్ ఏ ప్రొఫెషనల్ అండ్ ఎఫిషియెంట్ మేనర్. సో వీళ్ళకి సంబంధించి క్లయింట్స్ ఉంటారు కదా, కస్టమర్ కాల్స్ అయితే చేస్తూ ఉంటారు, వాటిని మీరు ఏంటంటే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ మేనర్లో వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఎంగేజ్ ఇన్ లైవ్ చాట్ సపోర్ట్ టు అడ్రస్ కస్టమర్ ఇంక్వైరీస్ అండ్ కన్సర్న్స్. వాళ్ళకి సంబంధించి ఏవైతే ఇంక్వైరీస్ ఉంటాయో, ఏవైతే కన్సర్న్స్ ఉంటాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, సో వాటన్నిటిని కూడా మీరు రెక్టిఫై అయితే చేసే ప్రయత్నం చేయాలని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంకా అదర్ టాస్క్లు కూడా ఇస్తారు, వాటిని కూడా మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి చెప్తున్నారు. సో రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే, రెస్పాండ్ టు కస్టమర్ ఇంక్వైరీస్. సో ఇందులో మనం చూసుకుంటే ఫోన్ కాల్స్, ఈమెయిల్, చాట్ లేదంటే ఇన్ పర్సన్. సో ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి సంబంధించిన కస్టమర్స్ అండ్ క్లయింట్స్కి మీరు వాళ్ళ యొక్క ఇంక్వైరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు రిసీవ్ చేసుకొని మాట్లాడి వాళ్ళకైతే సార్ట్ అవుట్ చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారన్నమాట. సో ఇష్యూని అయితే మీరు ఇన్వెస్టిగేట్ చేసి దానికి తగిన సొల్యూషన్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు ఏవైతే ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ అనేవి మీకు మీ ముందు తీసుకొస్తారో వాటన్నిటిని కూడా మీరు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి సంబంధించి సొల్యూషన్స్ అనేవి ప్రాపర్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు రికార్డ్ కీపింగ్, సో ఏదైతే మీరు ఫోన్ కాల్స్ కానీ చాటింగ్ కానీ చేస్తారో దానికి సంబంధించి రికార్డ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మీరు లైవ్ చాట్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా కస్టమర్స్ అనే వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అరౌండ్ మీకు ఒక 30,000 రూపీస్ వరకు శాలరీస్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో దీనికి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, పేషెన్స్ ఉండాలి మీకు, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి లైక్ ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ లాంటి బేసిక్ టూల్స్ అయితే మీకు వచ్చి ఉండాలి, సిస్టమ్ని యూజ్ చేయగలిగే స్కిల్స్ అనేవి బేసిక్గా మీకు ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు కదా. సో ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి. మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, కానీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో. మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయడంతోనే మనకి ఈ విధంగా వస్తుంది, ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఒక ఫామ్ అయితే ఇచ్చున్నారు. సో దాన్ని అయితే కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వండి, మీ జెండర్, మెయిల్ ఐడి ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అడిషనల్గా మీకు ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే అటాచ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర మీరు మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా సో మీరు యాడ్ అనేది చేసుకోండి. సో తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఏదైతే కనిపిస్తుందో క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ క్లిక్ చేయండి.
తర్వాత అప్లై నౌ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సరిపోతుంది. ఆ విధంగా చాలా సింపుల్గా మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు వీళ్ళు మీకు టెస్ట్ కూడా పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఒకవేళ తక్కువ అప్లికేషన్స్ వచ్చాయంటే మాత్రం డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో. సో ఇది ఫ్రెండ్స్ వరల్డ్ మనకి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.